తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ కావలి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. दीनी अरेस्टे सब्जी यानी दलित यानी गवर्नमेंट सैड की कोई रूपये आ कुटा यानी नमक चेयर संघटन प्रति दुग्गिराल कर्णाकर् वैसीपी नेता वाला विकृत चेष्टल वाल आर्थिक मानसिक अतन्नी हिंसिंचि चंपिन संगति अंदर तेलुसु कावलि शासन सभ्य प्रताप कुमार रेड्डी गारु माट्लाडुता उन्नारु ई रोजु तेलुगुदेशं पार्टी शवराजकीयं चेस्तुंदनि తెలుగుదేశం పార్టీ ఏనాడు సామాజికం చేయలా. ఈ రోజు ఒక దళిత కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. కావాలి ఇంచార్జ్ సుబ్బనాయుడు దగ్గర నుంచి చంద్రబాబు దాకా కూడా ఆ కుటుంబానికి మద్దతు తెలిపింది. మేము అడుగుతా ఉన్నాం దళితుడికి అన్యాయం జరిగితే దాన్ని ప్రశ్నిస్తే శివరాజకీయమా అంటే దళితులను నేను ఏ విధంగా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం. ఈ రోజు పోలీసులను వాడుకుంది ఎవరు? తెలుగుదేశం పార్టీలో వాడుకుంది నారాయణ గారు బేద రాజేంద్ర గారు. ఎవరిని మీరు తప్పుదోవ పట్టించడానికి ఈ సమస్యని పక్కన పెట్టి కొత్త సమస్యను సృష్టించి మరి దాన్ని ఈ యొక్క విషయాన్ని పక్కదోవ పట్టించి మళ్ళీ బేదా రాజేంద్ర గారి పేరు తెర మీద తేవడం నారాయణ గారి పేరు తెర మీద తేవడం జరుగుతా ఉంది. కావలి ప్రజలు అమాయకులేం కాదు. ఇది ఖచ్చితంగా జగదీష్ రెడ్డి సురేష్ రెడ్డి వల్లే కర్ణాకర్ ముక్తి చెందాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిమాణాలు తీవ్ర ఉద్యమానికి త్వరలోనే చెలో కావాలి కార్యక్రమం పెట్టి లోకేష్ బాబు గారిని కావాలని తీసుకొస్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నేర్చుకో. ఇప్పుడు అంతకుముందు కొన్నటువంటి ఆలోచన ఇప్పుడు అసలు ఎంత దుర్మార్గంగా ఈ పొగురు ఈ ఆంకారం దేనికి ఏం చేసాం మేము రెండు సార్లు ఎమ్మెల్యే చేసినందుక ప్రజలు దాని ముందు లేచి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునే ముందు లేచి మా అందరి ముందు పడి అడుగుతావే ఏం పద్ధతి అని. ఇప్పుడు చెరువులో నీళ్లు ఉన్నాయి రైతుల ఒక్కో పొద్దున వాళ్ళతో మాట్లాడుకో వాళ్ళిద్దరిని సమన్వయం చేయి రైతులకు ఒక మాట చెప్పు కరోనా గారి వాళ్ళకు ఒక మాట చెప్పు వాళ్ళు చచ్చేవయా అది పోయి వాళ్ళు సంపేదాకా తెచ్చుకొచ్చి మళ్ళీ ఊళ్ళో మీద అంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు మా వాళ్ళు చచ్చిపోయారు ఎక్కడ చూసా తెలుగుదేశం తరఫున ఎక్కడన్నా ఎవరైనా చంపడం హింసించడం చూశానువా? అసలు దాని ఆయకట్ట అంత నీకు తెలుసా? చెరు ఆయకట్ట అంత తెలుసా నీకు? ఏడో నీళ్లు ఏమో ఓరే చూడు అని చెప్తావు. నీ ఇంటి మీద నిలబడితే ఆ 220 ఎకరాలు ఆయకట్టు ఉంది మందార చెరు ఆయకట్టు కనబడుతుంది. ఎక్కడన్నా ఒక్క చెంటు ఉందంట. నువ్వేం చెప్తావు? మా మాట ఇప్పుడు వేస్తుంది నీళ్లు అవసరంట. నీళ్లు అవసరం అనేది రైతులతో మాట్లాడుకో కరోనా గారితో మాట్లాడు సరిపడి ఒక్క అరచెంటు కూడా ఏడ మాగాని ఒరేయకుండా ఒరేసావని నీ విలేకరులు బెదిరితా. ఎక్కడ ఆయన ధర్మం? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించుకుంటూ కాలం నిర్ణయిస్తుంది. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. అర్థం చేసుకుని పరిపాలన చేయి బాగుంటది. కమ్మోడు లాంటి ఇచ్చింది కమ్మోడు రెడ్డి మాలా మాదిగా ఎలుక బీసీ ఎదుకయా కులాలు ఎందుకు? కులాలు ఎవరు అడిగారు? ఈ కులాలు ఎందుకు వస్తాయి? మేము ఒక దళితుడికి అన్యాయం జరిగితే మేము సానుభూతిగా పోయా. మేము పార్టీ పరంగా పోలా సానుభూతిగా పోయా. మరి చనిపోయిన చిన్న బిడ్డ ఆడబిడ్డలు భార్య చిన్న వయసు
పోయా సానుభూతిగా పోయా నువ్వు దాని రాజకీయం చేస్తావా నేను చేయలే రాజకీయం నువ్వే వైసీపీ పార్టీ కాదా ఎమ్మెల్యేవే నేను అంటే తెలుగుదేశం తెలుగుదేశం లోకేష్ బొప్ప లోకేష్ బొప్ప ఉప్ప చూపిస్తాడు లోకేష్ చూసి ఎందుకు మీ జగన్మోహన్ వైపు వస్తున్నాడా ఏమో ఎందుక ఎక్కడ పోతాడు అరెస్ట్ చేస్తున్నాడా జనాలు వారికి కూడా భయం అయితే లోకేష్ బొప్పరా ఎందుకు భయం లోకేష్ చూసా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడి నేర్చుకోండి ఒక దళితుడి ప్రాణం మీదకి వచ్చింది మీరు కూసి కూర్చొని సత్యాలు పోనిచ్చి మీరు నిద్ర లేదు శవరాజకీయాలా శవరాజకీయాలు మీరు చేసి మళ్లీ మళ్లీ చెప్తున్నాను మళ్లీ మళ్లీ మాట్లాడే ముందు ఏం మాట్లాడతారో చూసుకున్నారా ఏదా చూసుకునేదా ఏం చూసుకునేదిరా ఎక్కడ నేర్చుకోని భాష రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఒకటే చెప్తున్నా మీరు కేవలం మీ వల్లే చనిపోయాడు ఈ రోజు ఆయనేమి సిహే నాయుడు వల్ల అవి ఫైనాన్స్ ఇచ్చిన ఆయన వల్ల రాయిలా జగదీశ్వర్ రెడ్డి సురేష్ రెడ్డిని రాశాడు లిఖిత పూర్వకంగా క్లియర్ గా నోట్ రాసి పెట్టిపోయాడు కాబట్టి అడుగుతున్నా గాని మేము రాయన పేర్లు అడగట్లే చెరువులో నీళ్లు తీసి వాళ్ళు చేపలు పెట్టించుంటే అది నీ చేసే మంచి పని ఈ రోజైనా నువ్వు ఇన్ని మాట్లాడావు అయ్యా రేపైనా చెరువులో నీళ్లు తీసి ఆ చేపలను పట్టుకోమని మాట మాట్లాడాల అది చేపల వాళ్ళే పట్టుకోవాలి వాళ్ళ డిమాండ్ ప్రకారం ఇవాళ ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఇచ్చాడు వాళ్ళ కుటుంబం చిన్నపిల్లలు భార్య చిన్న వయసు మీరు గవర్నమెంట్ సైడ్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి అదే విధంగా మీరు మేమేదో తెచ్చిస్తున్నాం ఈరోజు నేషనల్ కమిషనర్ ఎస్సీ కమిషనర్ వచ్చి నిన్న చోమరెడ్డి గారు ఢిల్లీ పోయి తీసుకువచ్చి ఉదయగిరి నారాయణ రాకుంటే పట్టుబడి తిరిగి ఆయనకి 8 లక్షల 50 రూపాయలు డబ్బులు 3 సీట్లు నిలస్థలం 3 ఎకరాల పొలం ఆయనకు ఉద్యోగం పిల్లలకి చదువు ఉచిత చదువు ఏర్పాటు చేయడం తెలుగుదేశం పార్టీ చేసింది మీరు చేశారా అదేదో మేము ఇచ్చేస్తాం మీది కాదు అది నేషనల్ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చేది మీరు చేసేది చెప్పండి ఊరినే మీరు మాట్లాడుతూ చూసి గమ్మగొడానికి ఎవరు లేరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఆ చెల్లెల చేపలు వాళ్ళు